దేవుని పరిశుద్ధ నామమున కూడివచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, రెహోబ్ హీలింగ్ మినిస్ట్రీ తరపున ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను చెల్లించుకుంటున్నాను. వాగ్దానములు అనేది బలమైనది. దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేరేంత వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. వాగ్దానం అనేది మన జీవితంలో ఒక బలమైన స్వాస్థ్యం. స్వాస్థ్యమైన ఆ యొక్క వాగ్దానమును దేవుడు నీ జీవితంలో అనుగ్రహించినప్పుడు అది నిత్యము నీ జీవితంలో, నీ పిల్లల పిల్లల జీవితంలో అది నెరవేర్చబడటకు నీవు నిత్యము దేవుని సన్నిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముతోనూ, ఇసాకుతోనూ, యాకోబుతోనూ, దావీదుతోనూ ఎన్నో వాగ్దానాలు చేశాడు. అబ్రహామ, నిన్ను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇదిగో నేను చూపించే దేశమునకు నీ వెళ్ళు, నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా చేస్తానని చెప్పాడు. నీవు దీవించబడిన వారు దీవించబడతారు, శపించబడిన వారు శపించబడతారని వాగ్దానం చేసి అబ్రహామును పంపించాడు దేవుడు. అదే దేవుడు యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నీ సంతానమును ఆకాశ నక్షత్రం వల్లనే, భూమి మీద ఇసుకరేణి వల్లనే నేను నీ గర్భాన్ని దీవించి నేను ఆశీర్దిస్తానని చెప్పాడు. దేవుడు ఏ వాగ్దానమైతే మన యొక్క పితరుల జీవితంలో మాట్లాడి వారితో వారి జీవితంలో నెరవేర్చాడో వాటి కొరకు వారి కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. అదే దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా బలమైన వాగ్దానాలు మనకి అనుగ్రహించి ఉన్నాడు. నా ప్రియమైన దేవచనంగమ్మ, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 1:11 చూసుకున్నట్లయితే, మీ పితృ దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. అంటే దేవుడు చెబుతున్నాడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇజ్రాయిలులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం మనదే. అబ్రహాము సంతానమైన మనకు దేవుడు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. వాగ్దానం అనేది చాలా విలువైనది. ఈ వాగ్దానం నెరవేరేంత వరకు ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం నువ్వు ప్రార్థిస్తూనే ఉంటావు. నేను ఎందుకు ఈ మాట ఇంత గొప్పగా చెప్తున్నానంటే, దేవుడు మీ జనసంఖ్యను 1,000 రెట్లు నువ్వు మోకరించినప్పుడు, ప్రభా నా గర్భఫలమును 1,000 రెట్లు ఎక్కువ చేసి దీవించు ప్రభా, నా ఉద్యోగంలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క ఆరోగ్యంలో, నా యొక్క పిల్లల భవిష్యత్తులో 1,000 పాళ్ళ ఆశీర్వాదాన్ని కుమ్మరించు ప్రభా అని ప్రార్థించాలి. దేవుడే చెప్తున్నాడు మీ జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి. దేవుని సన్నిధిలో ఈ బలమైన వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాగ్దానంలో ఉన్న శక్తిని, వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని నీవు రుచి చూడాలి. రుచి చూసేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. యాకోబు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. యాకోబు ఏమని ఆశీర్వదించాలి? నన్ను ఆశీర్వదించు ప్రభువా, రాత్రంతా పెనుగులాడుతూ. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ఆశీర్వాదం కోసం, నీ యొక్క భవిష్యత్తు కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ యొక్క జనసంఖ్యను 1,000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దాన్ని, వచనాన్ని పట్టుకొని ప్రభా నా మీద, నా పిల్లల మీద ప్రభా 1,000 పాళ్ళ ఆశీర్వాదాన్ని కుమరించండి. అబ్రహాముతో నువ్వు చేసిన నిబంధనను, ఇసాకుతో నువ్వు చేసిన ప్రమాణమును 1,000 తరముల వరకు దాన్ని నేను నెరవేరుస్తానని చెప్పావు కదా ప్రభా, నెరవేర్చు నా జీవితంలో. నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేయాలి మనం. నా ప్రియమైన దైవచనంగా, అదే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు రాసిన గ్రంథం 72:16 చూసుకున్నట్లయితే, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరెలుదురు, దేవుని వాగ్దానం మీద ఆధారపడితే మితిలేని అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి. నేల మీద పచ్చిక వలె
పట్టణస్థులు తేజరుదంట. గడ్డి అది ఎండిపోయిన మొక్కను కూడా ఒక చోట వేసినప్పుడు, దాని మీద ఆకాశం మంచు కురిచినప్పుడు అది విస్తరించుతూనే ఉంటుంది. గడ్డి నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు అని రాయపడారు. గడ్డి ఏ విధంగా పచ్చగా ఉంటుందో ఆ విధంగా మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు పచ్చగానే ఉండాలి. నీవు నీ యొక్క జీవితంలో కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఈ యొక్క వాగ్దానం మీకు గుర్తుకు రావాలి. ప్రభువా, నీ వాగ్దానం సెలవిస్తుంది కదా, నీ జనసంఖ్యను వేరిట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పగదా. ఈ గడ్డి పరిస్థితిని ప్రభా నువ్వు మార్చగల శక్తిమంతుడు. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజలను చెప్తున్నావు. పచ్చిక బయలు ఏ విధంగా ఉన్నాయో నా జీవితం కూడా ఎల్లప్పుడూ ప్రభా పచ్చిగా ఉండునుగా కాని ప్రవచించి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకు దేవుడు దావీదుతో ఇంత గొప్ప వాగ్దానాన్ని మాట్లాడుతున్నాడు? కీర్తనలు రాసిన గ్రంథం 72:16 చూసుకున్నట్టే, దేశంలోనూ పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబాను వృక్షం వలె తాండమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. తేజరిల్లుదురు దేశములో పర్వత శిఖరం మీద సస్య సమృద్ధి అంట. వాగ్దానం ఏం చెబుతుంది ఇక్కడ? వీరెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్నాడు. దేశంలోని పర్వత శిఖరం మీద సస్య సమృద్ధి. నా జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు సమృద్ధికరమైన ఆశీర్వాదాలే ఉండాలి. నేను లేమిలో, వ్యాధిలో, దుఃఖంలో నేను బ్రతకూడదు ప్రభువా. నీ వాగ్దానం సెలవిస్తుంది సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానను వృక్షం వలె తాండమాడుతుందంట. లెబాను యొక్క వృక్షము ఎప్పుడు ఇలాగ పచ్చగా తాండమాడుతుందో నీ బ్రతుకు కూడా ఏసయ్యలో ఎప్పుడు తాండవమాడుతూనే ఉండాలి. నీ పిల్లల యొక్క బ్రతుకు కూడా, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఆ యొక్క పచ్చదనం ఎప్పుడు తాండవమాడుతూ ఉండాలి. ఏదో దైవ సేవకులు చెప్పినప్పుడు ఆ వాగ్దానం విని సంఘం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాగ్దానం మర్చిపోయి బిడ్డలుగా మనం ఉండకూడదు. వాగ్దానం నెరవేరేంతవరకు నువ్వు ప్రార్థన చేయాలి. నెరవేరిన తర్వాత కూడా అది కాచి కాపాడబడటకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే, యాకోబు జీవితంలో రాత్రంతా పెనుగులాడుతున్నాడు, ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభా. అబ్రహాము జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడో అదే ఆశీర్వాదాన్ని యాకోబు జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించాడు. నా ప్రియమైన దైవజనంగమ్మా, యెషయా రాసిన గ్రంథం 9:7 చూసుకున్నట్లయితే, యెషయా రాసిన గ్రంథం 9:7 ఒకసారి చూసుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగును, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచును, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. దావీదు జీవితంలో మితి లేకుండా వృద్ధి క్షేమం కలుగునట్లు నీ జీవితంలో వృద్ధి క్షేమము 1000 పాళ్ళు దీవించబడదు కాక. ప్రతి పని విషయంలో నీవు వేసే ప్రతి అడుగులో వృద్ధి ప్రాస్పరిటీ కనపడాలి. నీవు ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా, ఏ వ్యక్తితో మాట్లాడినా, ఏ వ్యక్తి దగ్గర కూర్చున్నా నీలో ఉన్న ఆ యొక్క 1000 పళ్ళ ఆశీర్వాదం ప్రస్ఫుటంగా కనపడాలి. దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం కలిగినట్లు సర్వకాలము అంట, నిత్యము దావీదు సింహాసనమును రాజ్యం నియమించును, న్యాయము వలనను నీతి వలన రాజ్యంను స్థిరపరచుకును, అతడు సింహాసనసుని రాజ్య పరిపాలన చేయను, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తిగా దీన్ని నెరవేర్చును. మన వాగ్దానం ఏంటి? మీ పితృల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వీరెట్లు ఎక్కువ చేసి దావీదు జీవితంలో ఈ యొక్క వృద్ధిని, ఈ యొక్క క్షేమమును 1000 రెట్లు ఎక్కువ చేసి ఇజ్రాయేలుక ప్రజల మీద రాజుగా నియమించి న్యాయమును నీతిని పరిపాలన చేయడానికి దేవుడు గొప్ప జ్ఞానమును, దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు. దావీదు మనలాంటి వ్యక్తే అయితే దేవుణ్ణి వెదకడంలో ఈరోజు కూడా దావీదు వెనుకంజ వేయలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఆత్మీయతలో ఎప్పుడు కూడా మనకి గుడ్డితనం అనేది ఉండకూడదు. అపవాది ఎప్పుడు కూడా గుడ్డితనాన్ని కలుగు చేస్తుంటాడు. ఎందుకు తెలుసా? నీవు భూమి మీద
నీవు వృద్ధికి వృద్ధిలోనికి రావకూడదు. ఈ భూమిని నువ్వు గొప్పగా బ్లెస్ అవ్వకూడదని, ఈ భూమిని నువ్వు యేసయ్య వలె జీవించకూడదని వాడు నీ మనోనేతలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. అయితే వాటన్నింటినీ నీ కాళ్ళ కింద తొక్కి నాశనం చేసి నా దేవుడు ద్వితీయోపదేశం మొదటి అధ్యాయం 11 వచ్చిన ప్రకారంగా మీ పితృల దేవుడని యెహోవా మీ జనసంఖ్యను వేరిట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించని వాగ్దానం నా జీవితంలో ఉంది. అవును ప్రభా, నా సమస్తము అన్ని విషయాల్లో నేను అన్ని రంగాల్లో దీవించబడాలి ప్రభా. దేవుడు యెషయా రాసిన గ్రంథం 9:7లో చెప్పిన గ్రంథం ఇది మొదటికి మితి లేకుండా దానికి వృద్ధిక్షమట. నా కుటుంబంలో, నా యొక్క కుటుంబ వ్యవస్థలో ప్రభా, నా యొక్క ఆరోగ్యంలో, నా యొక్క జ్ఞాన విషయంలో మితి లేకుండా నాకు వృద్ధి క్షేమము కలుగునుగా యేసుక్రీస్తునా ప్రార్థించు. వాగ్దానములు గొప్పవివి, అవి నిత్యము కాచి కాపాడుతూ ఉంటాయి. నేను అప్రియమైన దైవజనంగమ్మా, వాగ్దానమును అనుదిన ప్రార్థనలో క్లెయిమ్ చేయాలి. వాగ్దానంలో ఉన్నటువంటి దృఢత్వము పెంచుకోవాలి. నువ్వు దృఢత్వము, ఆ వాగ్దానం ఎంత శక్తివంతమైనదో, నీవు నీ జీవితంలో ఆశీర్వాదం కలిగిన ఆశీర్వాదాన్ని అన్ని జనులకి నువ్వు కనపరచాలి. కనపరచాలంటే వాగ్దానాన్ని క్లెయిమ్ చేయాలి, వాగ్దానాన్ని మాట్లాడాలి. నువ్వు బైక్లో వెళ్తున్నప్పుడు, నువ్వు కార్లో వెళ్తున్నప్పుడు, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు, నీ వ్యాపారంలో ఉన్నప్పుడు వాగ్దానం పదే పదే నువ్వు మాట్లాడుతూ ప్రవచించాలి యేసుక్రీస్తు నామములో. అది నెరవేరేంత వరకు ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థిస్తూ ఉంటావో దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని వేరిట్లో అన్ని రంగాల్లో దేవుడు కుమరిస్తాడు యేసుక్రీస్తు నామంలో. నా ప్రియమైన దైవజనంగమ్మ, కీర్తన రాసిన గ్రంథం 103:17-18 వచనం చూసుకుందాం. Psalm 103:17-18 కీర్తన రాసిన గ్రంథం 103:17-18 వచనం చూసుకుందాం. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును. చూసారండి, యెహో ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తుల వారి మీద ఆయన కృప అంట యుగయుగములు. దావీదు మీద, దావీదు గర్భంలో వచ్చిన సంతానం మీద దేవుని యొక్క కృప యుగయుగములు నిలిచిపోయింది. దావీదు యేసయ్యని ఎంతో గొప్పగా ఆరాధించారు. దావీదు గర్భంలో నజరైన యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు. ఆయన నిత్యము రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ వీరిట్లో ఆశీర్వాదం ఈరోజు దావీదు గర్భంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభులు వారు నేటికి సింహాసనాసీనుడని తండ్రి యొద్ద రాజ్య పరిపాలన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. దానికి వృద్ధి క్షేమము కలుగునుగాక. చూసారా, ఒక వాగ్దానం నీ జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. ఆయన కృప అంట యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములను నిలుచును. మనకే కాదు, మన గర్భంలో వచ్చిన పిల్లల పిల్లలకు ఈ యొక్క వాగ్దానంలో, ఈ యొక్క వేరిట్ల ఆశీర్వాదం దేవుడు కుమ్మరింప చేస్తానని చెప్తున్నాడు, వాగ్దానం చేస్తానని చెప్తున్నాడు. నా ప్రియమైన దైవజనంగమ్మా, దేవునిలో నువ్వు మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని పట్టి నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, వాగ్దానాన్ని క్లెయిమ్ చేయాలి, మాట్లాడాలి. ఎందుకంటే జీవమరణంలో నాలుక వశం. నీ నోట్లో జీవం పెట్టాడు దేవుడు, నీ పెదవుల్లో ఆదాయం పెట్టాడు, నీ పెదవుల్లో ఆరోగ్యాన్ని పెట్టాడు. ఆ వాగ్దానాన్ని పదే పదే దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి నీ వారి పిల్ల పిల్ల తరమును నిలుస్తున్నట్టు, జనరేషన్ టు జనరేషన్ దేవునికి కృప నా మీద ప్రభ, నా యొక్క తరముల మీద నీ కృప అధికంగా కుమ్మరించబడును గాక అని ప్రార్థన చేయలేసు క్రీస్తు నామంలో. ప్రియులారా, దేవుడు ఇంత గొప్పగా ఇంత వివరంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. సంవత్సరాల తరబడి నీ జీవితంలో వృధా అయిపోయినాయి, అయితే ఈ 1000 రెట్లు ఆశీర్వాదాన్ని నా మీద ప్రభ, నా గర్భం మీద, నా కుమారులు కుమారుల మీద కుమ్మరించుని ప్రార్థన చేయాలి. చూసుకుందాం, యెషయా రాసిన గ్రంథం 44:24 వచనం కూడా చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 44:24 కూడా చూసుకుందాం ఒకసారి. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగ సెలవిచ్చును, యెహోవానకు నేనే సమస్తము జరిగించువాడు, నేనొకడనే ఆకాశమును విశాలపరచును, నేనే భూమిని పరిచినవాడు. చూసారా, నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడు, నేనే భూమిని పరిచినవాడు అని చెప్పు. దేవుని వాక్యం మీద ఆధారపడి వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు క్లెయిమ్ చేస్తావో, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడుకు యెహోవా ఇలాగూ సెలవి. ఎవరితో చెప్తున్న ఈ మాట? కోరేషుతో చెప్తున్నాడు ఈ మాట. కోరేషుని దేవుడు ఆశ్రయించబోతున్నాడు. ఆశ్రయించే ముందు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు కోరేషుతో. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు,
యెహోవనగు నేనే సమస్తమును జరిగించువాడు, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడు, నేనే భూమిని పరిచిన సమస్తాన్ని నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు సమస్తాన్ని చేయబోతున్నాడు. ఎలా కోరెషును ఆశీర్వదించబోతున్నాడు చూసుకుందాం. యెషయా 45:1-3 వచనాలు చూసుకున్నట్లయితే, అతని పక్షమున జనములను జయించుటకు నేనే అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. చూసారా, ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తానని చెబుతున్నాడు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. చూసారా, రాజుల యొక్క నడికట్లను విప్పుతాడంట, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాడంట అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిస్తున్నాడు. అభిషేకించిన కోరెషు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న స్థలం సరాళం చేసేదను, ఇత్తడి తలుపును పగలగొట్టేదను, ఇనుపగడీలను విరగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరిగిన ధనము నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఒక వాగ్దానం 1000 రెట్ల ఆశీర్వద నీ మీద కుమ్మరిస్తుంది. కోరెషుని దేవుడు అభిషేకించాడు, దేవుడు దీవించాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలం ఉంచబడిన నిధులను, రహస్య స్థలం మరిగిన ధనం నీకు ఇస్తానని చెప్తాను. ఏంటి అంధకార స్థలం ఉంచబడిన నిధులు? ఇవి ట్రెజర్స్. ద్వితీయోపదేశకాండం 8:7 చూసుకున్నట్టయితే, నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడుతున్నాడు. అది పాలు తెలు ప్రవచే దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అవి అంజురు ఫలాలను, ద్రాక్ష పండ్లు, ఒలివ నూనెయు తెనియుగల దేశం. అందులో నుండి నువ్వు రాగి తవి తీయవచ్చును, ఇనుము తవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను నీ నోటితో మనసారా స్తుతించాలని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఆ యొక్క కొండలలో దేవుడు రాగిని, ఇనుముని దాచిపెట్టాడు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా చిన్న ఉద్యోగం ఉంటే చాలే ప్రభా, చిన్న వ్యాపారం చాలే, ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగం చాలే, లేకపోతే అటెండర్ ఉద్యోగం చాలే. దేవుడు అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అంటున్నాడు. పాలు తెలు ప్రవచే దేశంలో ఎప్పుడైనా అడిగావా, ప్రభా నా జీవితంలో పాలు తెలు ప్రవచే ఆ దేశంలో నేను నా కుటుంబం దీవించబడాలి ప్రభా, గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలి, ఆ సామర్థ్యం నాకు దయచేయి. నువ్వు వాగ్దానం చేసే కదా ప్రభా, ద్వితీయోపదేశకుడు 1:11 వచ్చిన ప్రకారంగా, నీ పితృల దేవుడని యెహోవా నీ జనసంఖ్యను 1000 రెట్లు జ్ఞాపకం చేయి యేసుక్రీస్తు ప్రభుల వారికి. జ్ఞాపకం చేయి, అంధకార స్థలంలో దాచబడిన నిధులను, ట్రెజర్స్ నీకు ఇస్తానని చెప్తున్నాడు అంటే దేవుడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడని యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు తెలుసుకోవాలి. నీ కుటుంబీకులు తెలుసుకోవాలి నీ ఆశీర్వాదం గురించి. ఎందుకు రహస్యంగా ప్రార్థిస్తున్న నీ దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడని, రహస్యంగా నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి కుమ్మరిస్తున్నావు కదా. నీవు విలువైన సమయాన్ని పెట్టిన దేవుని సన్నిలో ఆ విలువైన ఆశీర్వాదాలని దేవుడు నీ మీద, నీ గర్భంలో పుట్టే నీ బిడ్డల మీద దేవుడు కుమ్మరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే రహస్య స్థలంలో నీ మరుగిన ధనం నీకు ఇచ్చేదను అని చెబుతున్నాడు. నా ప్రియమైన దేవచనంగమ్మ, ఆ యొక్క కొండలలో రాగి తవ్వి తీవచ్చును అంటున్నాడు, ఇనుము తవ్వి తీవచ్చును అంటున్నాడు. ఈరోజు ఆ యొక్క గనులు ఎవరు అనుభవిస్తున్నారు? అన్యులైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే యేసును కలిగిన నీవు ఎప్పుడైనా నువ్వు అడిగావా, ప్రభా నన్ను అంత గొప్ప స్థాయికి నేను తీసుకువెళ్ళు ప్రభా, నన్ను దీవించు, నాకు ఆ సామర్థ్యం ఇవ్వు, ఆ జ్ఞానం ఇవ్వు ప్రభా, మోకరించి ప్రార్థించావా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ దేవుడైన యెహో నేనే అని నీవు తెలుసుకున్నాడు. నువ్వు తెలుసుకోవాలి యేసయ్య గురించి. ద్వితీయోపదేశకుడు 8:7 చూసినట్లయితే, మనం మంచి దేశంలో ప్రభా నా జీవితంలో ఎప్పుడు ఎల్లప్పుడు మంచే జరుగునుగాక, నా బిడ్డల జీవితంలో మంచి జరుగునుగాక, నా వ్యాపారంలో మంచి జరుగునుగాక, నా ఆరోగ్యంలో మంచి జరుగునుగాక, నా పిల్లల యొక్క జ్ఞానంలో మంచి జరుగునుగాక. ఇదిగో ఒకవేళ నీవు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాము అయితే, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి క్లెయిమ్ చేసి నీ గర్భంలో పుట్టిన నీ పిల్లల విషయంలో వారు గొప్ప స్థాయికి రావాలని, గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలని, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని, గొప్ప సేవకులుగా దేవుని పరిచర్య చేసే బిడ్డలుగా దీవించబడాలని నువ్వు మోకరించి ప్రార్థన చేయ. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, తన యొక్క వాగ్దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. అంతేకాని ఏదో ప్రార్థించామా, అయిపోయిందా ప్రార్థన, లేచామా అని కాదు, వాగ్దానం నెరవేరేంత వరకు ప్రార్థన చేయాలి.
కోరేషు యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఈరోజు అపవాది అనే దుష్టుడు నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది లేకుండా తలుపులు మూసాడేమో. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థిస్తావో దేవుడు ఆ యొక్క తలుపును తెరుస్తానని చెప్తున్నాడు. ఇక దేవుడు ఒకసారి తెరిచిన తర్వాత ఏ దుష్టుడు కానీ ఏ దుర్మార్గుడు కానీ అవి తిరిగి వేయలేడు. వేయడు కూడా యేసుక్రీస్తున్నాం. ఎందుకంటే తాను మీ పితల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వేయిరెట్లు ఎక్కువ చేసి మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదమే కలగాలి మన జీవితంలో నిత్యము. యేసయ్య రాకడం పరింతరం కూడా మన జీవితంలో మంచి జరగాలి. కీడు జరగకూడదు, వ్యాధి రాకూడదు, అప్పులు ఉండకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కోరేషు జీవించినట్లు మనము జీవించాలి. భూమి మీద దావీదు జీవించినట్లు మనము జీవించాలి. మనకి మాదిరికరంగా మన పితృ దేవుడు పెట్టాడు. ఆ మాదిరికరమైన జీవితాన్ని నీవు ఈ భూమి మీద జీవించి యేసుక్రీస్తు ప్రభులు వారికి గొప్ప కుమార్తెగా గొప్ప కుమారుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన దైవజనంగా చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూసుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను. అది నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జన్మల దేశం. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజురుపు చెట్లు, దాని పండుగల దేశం. ఒలివను నీవు తినగల దేశం, కరువు అనుకోకుండా నీవు ఆహారం తిను దేశము. కరువే ఉండదంటే ఇక నీ జీవితంలో పేదరికం అనేది కనబడకూడదు. నీ జీవితంలో కరువు అనేది కనబడకూడదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కరోనా వ్యాధితో ఎంతోమంది బిడ్డలు కరువుతో బాధపడుతున్నారు. ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ప్రార్థిస్తూ దేవుణ్ణి వెతుకుతారో వారి జీవితంలో నీవు కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపు రాళ్ళ గల దేశం. దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్తుతింపవలను కదా. దేవుడు నీకు ఇచ్చిన మంచి ఉద్యోగం కొరకై, మంచి కుమారుల కొరకై, మంచి భార్య కొరకై నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. దేవుడు ఈ బలమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, నీతిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నజుడైన యేసయ్య, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభ. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మీ పితృల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వీరిట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రభ. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చుకుని ప్రార్థన చేస్తాను. వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించి ఆ మనసుని బిడ్డలకు మీరు దయచేయండి. పాలు తిన ప్రవహించే దేశంలో నీ బిడ్డలు ప్రభ నివసింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాలు మీరు ఇచ్చేయండి, ఆశీర్వదించండి ప్రతి బిడ్డ మీద ప్రభ. కోరేసి అభిషేకాన్ని కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మేళ్ళతో తృప్తిపరచి ఆశీర్వదించి అభివృద్ధి చేయండి వారి యొక్క పిల్లల తరం మీద ప్రభ. యేసయ్య ఆశీర్వాదాలు మెండుగా కుమరించబడునుగా. యేసునామములో అద్భుతాలు మీరు ఇచ్చేయమని నజరుడని యేసు క్రీస్తు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చెప్పారు. నమ్ముతున్నాను. నా తల్లి స్వస్థపడింది. అలానే డిసెంబర్ నెలాఖరు మూమెంట్ లో పాస్టర్ గారు చెప్పినట్టుగా మా అమ్మగారు ఈ రోజు లేచి నడుస్తున్నారండి. ఒకసారి అయితే లేచి నడలేని సిచ్యువేషన్. పాస్టర్ గారి వాక్యం పెట్టుకోండి అంటే మీరు ఈ కార్ జూమ్ కార్ పెట్టుకోండి, మీ యాడ్ చేసుకోండి అని చెప్పేసి నా సిస్టర్ గారు. అలాగే సరేనమ్మా అని చెప్పాను. అందరు ప్రేయర్ చేయించుకోవడం తనకి ఇది ఉత్సాహంగా అనిపించింది. అందరు ప్రేయర్ చేయించుకుంటారమ్మా, నాకు కూడా ప్రేయర్ చేయించుకుంటాను నేను అననే తన థాట్ వచ్చి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నారు. అమ్మ లేచి తిరుగుతుంది, ఏం భయపడవద్దు, మీరు తిరుగుతారని చెప్పేసి ఆ మాట అన్నారు పాస్టర్ గారు. ఇంకా అన్న కాణించి తను మనం లేచింది నడుస్తుందండి. ఒక చిన్నపిల్లలు ఎలా తప్పటడుగులు వేస్తుందో అదే విధంగా తప్పటడుగులు వేస్తూ ఈరోజు కొంచెం నెమ్మది స్పీడ్ నడవగలుగుతుందండి. అసలు లేచి పని కూడా చేయలేదు మనిషి, అది ఇప్పుడు కొంచెం మనిషి లేచి తిరుగుతుందండి. పాస్టర్ గారి మాటతో స్వస్థపడిందని నమ్ముతున్నాను.
అందరికి ప్రైజ్ లాడండి, సాక్షిగా దీవించిన దగ్గరండి. అలాగే మరొక విషయం కూడానండి, మా పాప విషయంలో నేను ఎప్పుడు కూడా జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. ఈ కరోనా మూమెంట్లో ఇక్కడ ఇంటికి వచ్చేసింది, విజయవాడ వచ్చేస్తే షారన్ సిస్టర్కి చెప్పాను ఇలా పాప జాబ్ చేస్తుందమ్మా మరి అని అని చెప్పేసి అన్నాను. తన వివరాలు అన్నీ అడిగి పాపతో మాట్లాడింది. నేను ఎప్పుడు కూడా మా పాపను అంటుంది, ఇంకా హైట్ పెరగాలి, ఇంకా నా శాలరీ తెచ్చుకొని వేరే జాబ్లోకి జాయిన్ అవ్వు అని అంటే తిడతాం. అంటే కొంచెం నాకు తెలియదు జాబ్ విషయాల గురించి అని అంటే నాకు మాట లెక్క చేయదు. అంటే మ్యారేజ్ అయితే కనుక నేను నా జాబ్ చేయను, నాకెందుకు అన్న ఇదిలో తన థాట్లో మనసులో ఉంది, మనసులో ఉంది. ఇంక షాలిన్ సిస్టర్ మాట విన్నాక తను మాట్లాడిన తర్వాత అప్పుడు తను మార్చుకొని ఇక ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతా ఉందండి. తనకి ఇంటర్వ్యూలకి అటెండ్ అయితే ఇక ఒక దాంట్లో మనకి సెలెక్ట్ అయింది. ఆ కంపెనీ పేరు నాకు తెలియదండి, షాలిన్ సిస్టర్తో చెప్పారు. హైక్ మాత్రం 20,000 దాకా వస్తాయి, పెరిగింది 10,000 నుంచి ఇంకో 10,000 పెరిగిందండి. దేవుడు ఈ సాక్ష్యం తీయించిందండి. మరొక సాక్ష్యం కూడా ఇట్లాగా ఆన్లైన్లో నేను పంచుకున్నాను, కానీ అందరి ముందు చెప్పాలనే ఉద్దేశంగా నేను ఇక్కడ చెప్తున్నాను. మా బాబు విషయంలో కూడా పాస్టర్ గారిని అంటే బాబు నన్ను పీడించి తింటూ ఉంటాడు కొంచెం మనీ నాకు అతనికి అప్పులు ఉన్నాయని ఉద్దేశం 2 లక్షలు నాకు ఇప్పటికి ఇప్పుడు మీరు ఇస్తేనే నాకు నేను ఇంటికి వస్తాను, లేకపోతే లేదు లేకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని ఉన్నాను అన్న ఇదిలాగా పెట్టాడు మైండ్. వెంటనే నేను నాకు టెన్షన్ అనమాట. ఆ రోజు శుక్రవారం ప్రేయర్ వాక్యమైన ఇలాగన్నా బ్రదరు నాకు మా బాబు ఇలా అంటున్నారు చెప్తున్నారని అని చెప్పేసి అన్నాను. మీరు ఆ విషయం గురించి మర్చిపోయాను సిస్టర్, మీరేం భయపడద్దు, ఏమి చేయదు, మీరు వదిలేసేయండి ఆ విషయాన్ని అని చెప్పేసి అని అన్నారు. ఏంటి వదిలేసేయనన్నారు, ఏ విషయం మీద లేదు, ఇప్పుడు వీడు చూస్తే ఇలా కంగారు పడుతున్నాడు నన్ను, ఏ విధంగా ఏమి చూస్తేనేమో ఏదో విధంగా ఇంట్లో ఘర్షణ జరిగేటట్టుగా వస్తే కనుక అని అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదండి, కాలు స్నానం చేసి వచ్చి పడుకున్నాడండి, ఇంకేం మాట్లాడలేదు. పాస్టర్ చెప్పినట్టుగా అక్కడ నెమ్మది అనేది ఇంట్లో ఉందండి. దేవునికి మహిమ కలిగింది కాకండి, ఈ పాటి సాక్ష్యం దేవుని దీవించిన కాక పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఈ సాక్ష్యానికి.